రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి అమరావతి నుంచి విశాఖ వచ్చిన నెక్కల నాయుడు బాబుకు విశాఖ ఎయిర్‌పోర్ట్ లో సామాజిక వర్గీయులు ఘన స్వాగతం పలికారు. విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుంచి వందలాది వాహనాలలో కొప్పుల వెలమ నాయకులు తరలివచ్చి ఊరేగింపుగా కొత్తవలస బయలుదేరారు. మార్గ మధ్యంలో ఎన్ఏడి కూడలి గోపాలపట్నం వేపగుంట పెందుర్తిలో నాయుడు బాబుకు వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఘన స్వాగతం పలికారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరి రఘురాజు, వేచలపు చిన్నరామునాయుడు, గేదెల శ్రీను స్వాగతం పలికారు. కొత్త వలసలో ఘన సన్మానం చేశారు. ఈ ర్యాలీ విజయవంతం చేసిన నాయకులకు మహిళలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సాహితీ ఫౌండేషన్ అధినేత మరిచర్ల రామారావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో కొప్పుల వెలమ సామాజిక వర్గంలో వచ్చిన స్పందన చూస్తే అందరి సహకారంతో ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయపడటంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎంతగానో తోడ్పడుతుందన్న నమ్మకం కలుగుతుందని ఈ సందర్భంగా చైర్మన్ నాయుడు బాబు తెలియజేయడం జరిగిందన్నారు. ఆశీర్వాదంతో మరి ఎంపికైనటువంటి మహిళా సోదరి మన డైరెక్టర్లందరికీ కూడా పేరు పేరున మరి పిఎస్ఎన్ అందరికీ కూడా ఈ వేదిక అంకితమైనటువంటి మా పదవులన్నీ కూడా పక్కన పెట్టి మునుపటి కంటే ఎక్కువ కష్టపడాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి గౌరవ సూచకంగా మరి మా డైరెక్టర్లందరికీ కూడా 14,000 రూపాయలు రెమ్యునరేషన్ పెట్టారు. మాకైతే 65,000 ఉన్నాము. ఆ రోజే జగనన్న తాలూకా రుణం తీర్చుకోవాల్సినటువంటి వాళ్ళు అవుతాం. రక్తం చిందించేటట్లు కడవు ఉన్నంత వరకు కూడా అంత ఈ కులంలోనే మనమందరమే కూడా పెద్దలం. ఒక ఇంట్లో ఉన్నారనంటే తండ్రి తల్లి ఉన్న తర్వాత ముసలైపోతే మరో కొడుక్కి పెద్దేస్తారు. అలాగే ఈరోజు వయస్సు రేపు 175 మంది ఎమ్మెల్యేల్ని మనం గెలిపించినప్పుడే జగనన్నకి మనం బహుమానంగా వీళ్ళందరూ శాసనసభ్యుల్ని ఇవ్వాలని నేను ఇంతవరకు చాలాసార్లు చూశాను. వద్దు బ్రదర్ అన్నాను. ఖచ్చితంగా నా అభిప్రాయం డెలిబరేట్గా కుండ బతలు కొట్టినట్లు వాళ్ళు యాక్సెప్ట్ చేయవలసిందే నేను చెప్పి తీరుతాను అనిసని ఈరోజు వరకు కూడా మనం మన నియోజకవర్గంలోని ఎమ్మెల్యేని చూసాం. అలాగే మరి సేమ్ అదే రాష్ట్ర కార్యదర్శి మాకు చొక్కప్ప వెంకటరావు గారు, అలాగే మా బావగారు